నమస్తే, వెల్కమ్ టు 10 AM న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, కేటీఆర్ అధ్యక్షతన సమావేశం, పాల్గొనున్న కేకే. పాత వాళ్లతో పాటు కొత్త వాళ్లకు ఛాన్స్, తెలంగాణ క్యాబినెట్ పై సీఎం కేసీఆర్ కసరత్తు. మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి రాజీనామా, లేఖను లోక్సభ స్పీకర్కు అందజేసిన మల్లారెడ్డి. ఈవీఎంల మోసాలపై పార్లమెంట్లో లేవనెత్తుతాం, ప్రజాస్వామ్యం బతకాలంటే బ్యాలెట్ పేపర్ వాడాల్సిందేనన్న దాసోజు శ్రావణ్. ఇరవై నాలుగున హైదరాబాద్కి అమిత్ షా, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వైఫల్యంపై సమీక్ష. తెలంగాణ పైన పేతాయి ప్రభావం, నీట మునిగిన పంటలు, తడిసిన ధాన్యం. ముంచుకొస్తున్న పేతాయి ముప్పు, ఏపీలో వర్షాలు, భారీగా గాలులు. తుఫానుపై అప్రమత్తమైన ఏపీ సర్కార్, అధికారులతో చంద్రబాబు సమీక్ష. నేడు జనసేన ప్రవాస గర్జన, ఎన్ఆర్ఐలతో పవన్ సమావేశం. శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న జగన్. తెలంగాణ ప్రజలు టీడీపీని భూస్థాపితం చేశారు, ఏపీ సీఎంపై విజయసాయిరెడ్డి వ్యంగేశారు. వింటర్ సెషన్లో హిట్ పెంచుతున్న రాఫెల్, బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం. రాఫెల్పై కాంగ్రెస్ది బూటకపు ప్రచారం, దేశ ప్రజలకు రాహుల్ క్షమాపణ చెప్పాలని అమిత్ షా. రాఫెల్ స్కామ్పై సవాల్కు కట్టుబడి ఉన్న జేపీసీ వేయాలని రాహుల్ డిమాండ్. అంబానీ మోదీ దోస్తీ నిరూపిస్తా, ఏదో ఒకరోజు వాస్తవాలు బయటకు వస్తాయన్న రాహుల్. రాజస్థాన్ సీఎంగా గెహ్లాట్, డిప్యూటీగా సచిన్ పైలట్, ఛత్తీస్గఢ్ పై కొనసాగుతున్న ఉత్కంఠ. ఇవాళ మిజోరాం సీఎంగా జోరంతంగా ప్రమాణం, మద్య నిషేధంపైనే తొలి సంతకం. పదిహేడున కమల్నాథ్ ప్రమాణ స్వీకారం, సీఎంగా అపాయింట్మెంట్ చేసిన గవర్నర్ ఆనందిబెన్ పటేల్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమాతగా ఆవు, ఏకగ్రీవ తీర్మానం చేసిన అసెంబ్లీ. రైతు రుణమాఫీలు కుంపముంచుతాయి, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరిక. ఎన్ఆర్ఐ వివాహాలపై కేంద్రం దృష్టి, భార్యలను వదిలేసి పరారైన 33 మంది పాస్పోర్టులు రద్దు. జయంతియా బొగ్గు గనిలో చిక్కుకున్న 13 మంది కార్మికులు, భూగర్భ గనిలో చేరిన నది ప్రవాహం. ప్రసాదం తిని 12 మంది మృతి, కర్ణాటక చామరాజనగర్లో విషాదం. అమితావ్ ఘోష్కు జ్ఞాన్పీఠ్ పురస్కారం, ఎంపిక చేసిన భారత జ్ఞాన్పీఠ్. ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకుంటా రాజీనామా చేస్తున్నట్టు రాజపక్సే ట్విట్టర్లో వెల్లడి.
For more updates, please subscribe 99TV Telugu.